ఇలా చూసారా గోంగూర అన్నం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. గోంగూరతో ఏ వంటకం చేసినా సరే ఎంతో రుచిగా ఉంటుంది కదా. ఇవాల్టి మన రెసిపీ ఎంతో రుచిగా ఉండే గోంగూర అన్నం. గోంగూర అన్నం ఎన్నో రకాలుగా తయారు చేయొచ్చు. ఒకసారి ఇక్కడ నేను చూపిస్తున్న విధానంలో తయారు చేసి చూడండి, మీకు ఎంతో నచ్చుతుంది. గోంగూర అన్నం తయారీ కోసం ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడికిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని అవి చిటచిటలాడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిరప ఇలా ముక్కలుగా తుంచి వేసుకోవాలి. కొన్ని కరివేపాకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి పొట్టు తీసినవి 15 రెబ్బల వరకు వేసుకోవాలి. కొంచెం ఎంగు కూడా యాడ్ చేసుకోవాలి, 1 చిటికెడు సరిపోతుంది. గోంగూర వెల్లుల్లి కాంబినేషన్ ఒక క్లాసిక్ కాంబినేషన్ కదా. మనం గోంగూర అన్నం తింటున్నప్పుడు ఒక్కో ముద్దకి ఒక వెల్లుల్లి ఆయిల్లో బాగా వేగిన వెల్లుల్లి రెబ్బ యాడ్ అవుతే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ తీసుకుని సన్నగా పొడవుగా ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా వేపుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కలర్ మారితే చాలు. ఈ గోంగూర అన్నంలో ఆనియన్స్ వేగి వేగకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో అన్నం వేసుకుందాం. ఇక్కడ నేను 2 కప్పుల అన్నాన్ని తీసుకున్నాను. లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా, దాంతో అయినా పర్వాలేదు, లేదా ఫ్రెష్గా మనం వండుకున్న అన్నం అయినా పర్వాలేదు, బట్ అన్నం కాస్త చల్లారితే బాగుంటుంది. వేడివేడి అన్నం ఇందులో వేయకండి. ఇప్పుడు ఇందులో ఈ గోంగూర అన్నానికి క్వీన్ ఇంగ్రీడియంట్ గోంగూర పచ్చడి వేసుకుందాం. ఇది ఎలా చేయాలో గోంగూర అన్నం రెసిపీ చేయడం పూర్తయిన తర్వాత ఇదే వీడియోలో చివరి చూపించాను, సో వీడియో చివరి వరకు చూడండి. ఈ గోంగూర పచ్చడి ఒకసారి చేసి పెట్టుకుంటే నెలల పాటు నిలువ ఉంటుంది. అవసరమైనప్పుడు కొంచెం గోంగూర పచ్చడి తీసుకుని ఇలా అన్నంలో కలుపుకుంటే గోంగూర అన్నం చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ నిండుగా గోంగూర పచ్చడి వాడాను. మన రుచికి తగ్గట్టు మనం ఈ గోంగూర పేస్ట్ని అంటే గోంగూర పచ్చడిని అవసరమైనంత వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే ఈ గోంగూర పచ్చడిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదా, సో ఉప్పు వేసుకునేటప్పుడు కాస్త చూసి వేసుకోండి. చూసారా, అన్నం గోంగూర పచ్చడి ఒకదానితో ఒకటి చక్కగా మిక్స్ అయిపోయాయి కదా. ఇలా చక్కగా కలుపుకుని కాస్త నెయ్యి వేసుకుని తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని రెడీ అయిన గోంగూర అన్నం ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ గోంగూర అన్నానికి అవసరమైన గోంగూర పచ్చడి తయారు చేసుకుందాం. గోంగూర పచ్చడి తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ ధనియాలు వేసి వేపుకోవాలి. కాస్త ఓపిగ్గా సన్నని మంట మీద ఈ మసాలా దినుసులన్నీ వేపుకుంటే పచ్చడి అరోమా కానీ టేస్ట్ కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. దోరగా వేపుకున్న ఈ ధనియాలని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అదే ప్యాన్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి సన్నని మంట మీద దోరగా వేపుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకుని సన్నని మంట మీద దోరగా వేపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ మిరియాలు తీసుకుని దోరగా వేపుకోవాలి. ఆ తర్వాత 5 ఎండుమిరపకాయలు తీసుకుని మాడిపోకుండా సన్నని మంట మీద వేపుకోవాలి. సో ఇక్కడ మన మసాలా దినుసులన్నీ చక్కగా వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి పొడి కొట్టుకోవాలి. మరీ ఫైన్గా పౌడర్ అక్కర్లేదు, కాస్త కోస గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి, ఇక్కడ నేను 2 కట్టెల గోంగూర తీసుకుని వాటర్లో శుభ్రంగా వాష్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. స్టవ్ మీద బాండలు పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటచిటలాడిన తర్వాత ఇందులో 4 ఎండుమిర్చి తీసుకుని ఇలా ముక్కలుగా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకుందాం. ఇక్కడ నేను 20 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని పొట్టు తీసి కచ్చాపచ్చగా దంచి వేసుకున్నాను. అంటే ఇలా చెప్పాలంటే 2 స్పూన్స్ నిండుగా కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి కూడా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. దగ్గర దగ్గరగా 3 టీ స్పూన్స్ నిండుగా ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. కచ్చాపచ్చగా దంచుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్. పచ్చిమిర్చి కూడా బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకుని కుక్ చేసుకోవాలి.
రెండు కట్టలు గోంగూర తీసుకుని వాటర్తో శుభ్రం చేసి వడకట్టి వాటర్ లేకుండా ఇందులో వేసుకోవాలి. ఆకుని ఇలా పైకి కిందికి అంటూ నెమ్మదిగా మిక్స్ చేస్తూ ఆకుని చక్కగా వాడ్చుకోవాలి. మధ్య మధ్యలో కాస్త ఆయిల్ యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు కూడా కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను రెడీ చేసుకున్న మొత్తం మసాలా పౌడరు పూర్తిగా వేసేసుకున్నాను. గోంగూర మసాలా పౌడర్ చక్కగా కలుపుకుంటూ అన్నీ ఒకదానితో ఒకటి చక్కగా కలిసిపోయే విధంగా కలుపుకుంటూ కాసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంగువ వేసుకోవాలి. ఇంగువ పూర్తిగా ఆప్షనల్ అండి, ఇష్టం లేని వాళ్ళు ఇంగువ స్కిప్ చేయొచ్చు. కానీ ఈ గోంగూర పచ్చళ్ళలో ఇంగువ వేసుకుంటే దీని అరోమా ఒక రేంజ్లో ఉంటుంది. ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకున్నాను. ఇంగువ వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకుంటూ పచ్చడిని కాసేపు కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని పచ్చడిని తడి లేకుండా ఉన్న జార్లో స్టోర్ చేసుకుని చాలా రోజుల పాటు నిల్వ చేసుకుందాం. అవసరమైనప్పుడు ఇన్స్టెంట్గా తీసుకుని అన్నంతో కానీ ఇడ్లీ దోశల్లో కానీ ఎంజాయ్ చేద్దాం.